పాటల్లోకి వచ్చాం, రంజాన్ పాటల్లోకి వచ్చాం. ఎన్ని పాటలు అయ్యాము మనకి ఇప్పటికి వచ్చి చూడండి. మీరు మీరు పాఠాన్ని చూసినట్లయితే రంజాన్ 1, రంజాన్ 2, రంజాన్ 3, రంజాన్ 4, రంజాన్ 5 అదేంటి పార్ట్. ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క అంశాన్ని నేను విపులీకరంగా చెప్పాను, విన్నారు కదా పిల్లలు. అయితే రంజాన్ పాఠంలో మొదటిగా మనం ఇది 5, రంజాన్ పార్ట్ 5 అంటే ఇంకా లాస్ట్ భాగం అని మనకి తెలియజేస్తున్నాను. చూడండి, ఇంకా రంజాన్కి వచ్చినట్లయితే మొదటి భాగంలో ఏం చెప్పానమ్మా, మొదటి భాగంలో మనకి చిత్రాన్ని చూపించాం. ఓకేనా, చిత్రాన్ని చూపించాం. చిత్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను చెప్పాను, సంస్కృతి సాంప్రదాయాల కోసం చెప్పాను. ఇంకా ఏం చెప్పానమ్మా, చిత్రంలో ఏమేమి ఉన్నాయో అంశాలను కూడా పూరించమని చెప్పాను. ఇంకా రెండో భాగంలోకి వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో లేనిది రంజాన్కి సంబంధించినటువంటి క్యాలెండర్. మీకు ఈ క్యాలెండర్ టెక్స్ట్ బుక్లో అయితే పాఠ్యపుస్తకం ఆధారంగా అయితే ఇవ్వలేదు. అయితే క్యాలెండర్ నేను 12 నెలల క్యాలెండర్ మీకు రాసి ప్రతి పండగ గురించి నేను చెప్పాను. తర్వాత అందులో ఉన్నటువంటి ముఖ్యమైన పండగలు, సెలవు దినాలుగా ఎవరు ప్రకటించారు, ఎలా ప్రకటించారు, ప్రభుత్వం ప్రకటించినటువంటి సెలవు దినాలు ఏంటి, అందులో ఏ మనకి పాఠ్యాంశాన్ని అనుసరించి ఏ విధంగా మనం ప్రతి పండగని జరుపుకుంటాము అనే అంశాన్ని కూడా మీకు, చాంద్రమాన ప్రకారం ముస్లిమ్స్ జరుపుకునే పండుగలు ఏమేమి ఉన్నాయి, మనకు తెలిసినవన్నీ అని కూడా చెప్పాను. ఒకసారి మీరు రీక్యాప్ ఒక్కసారి మళ్ళీ వీడియోను పరిశీలించినట్లయితే మీకు తెలిసింది. ఇక మూడో భాగంలోకి వచ్చినట్లయితే మనం పాఠ్య భాగంలో ఒక భాగాన్ని నేను బోర్డు మీద రాసి చెప్పానమ్మా. మీరు చూడండి, ఇక్కడ ఇక్కడ ఏంటంటే రంజాన్ మాసం అంటే ఆవిర్భవించడమే, క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలిగే రంజాన్ మాసం, అక్కడ వరకు ఒక పాట చెప్పాను. అందులో ఉన్న అంశాలన్నీ కూడా మీకు విపులీకరంగా చెప్పాను, అండర్లైన్ చేసి చెప్పాను బోర్డు మీద, చూసారు కదా పిల్లలు. ఇక రెండో వారంలోకి వచ్చినట్లయితే మళ్ళీ ఇంకొక పారాగ్రాఫ్ కోసం నేను చెప్పాను, అది పార్ట్ 4లోకి వస్తుంది. ఇంకా పార్ట్ 5లోకి వచ్చినట్లయితే మనకి ఇవి చేయండి అనే అంశానికి రావాలి కదా. మనం ఇవి చేయండి అంశంలో మనం టెక్స్ట్ బుక్ ఆధారంగా అయితే మనం కొన్ని కొన్ని క్లాస్ రూమ్లో అయితే మనం వివరించుకుంటాం. అయితే క్లాస్ రూమ్లో పిల్లలు దగ్గర ఉన్నా లేకపోయినా మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి క్లాస్ రూమ్లో ఉన్నట్టే మీరు ఫీల్ అవ్వాలన్నమాట. అక్కడ ఎలాగ నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, నేను చెప్పింది వింటున్నాను అన్నట్లు వింటేనే పాఠం అనేది అర్థమవుతుంది. ఇవి చేయండి అంశంలో మొదటిగా మరికొన్ని పండుగల గురించి చెప్పండి అన్నాడు. మీకు నచ్చిన పండుగల గురించి మీరు చెప్పండి, మీకు ఏ పండుగ అయితే మీకు నచ్చిందో ఆ పండుగ కోసం మీరు చెప్పాలి, రాయాలి. ఇక ఒక పండుగను ఏ విధంగా అయితే ఏదో ఒక పండుగ కోసం ఒక పండుగ గురించి మీరు ఎలా జరుపుకుంటారని చెప్పారు. నెక్స్ట్ మూడోదైన హిందూ క్యాలెండర్లో జనవరిలో వచ్చే ఒక పండుగ గురించి రాయండి. ముస్లిం క్యాలెండర్లో మనకి 12 మాసాలకి 12 పండుగలు మనం ఉన్నాం. ఇక్కడ వేరే మనకి ఏ విధంగా ఇచ్చాడు, హిందూ క్యాలెండర్లో జనవరిలో వచ్చే ఒక పండుగ, జనవరిలో వచ్చే పండుగ కోసం మీకు తెలుసు, అది సంక్రాంతి. ఆ సంక్రాంతి పాఠం కోసం మేము చాలాసార్లు చెప్పాను, అలా సంక్రాంతి కోసం పండుగ కోసం మీకు ముందే చెప్పాను. ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు ఒకసారి నేను చేయగలను, ఇవి చేయండి అనే అంశంలోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. ఇక చదవండి అర్థం చేసుకుని చెప్పడం రాయడంలో ఒక అయితే మనకి ఇది సరిచేసి రాయండి అని ఇస్తాడు అమ్మా, చాలా వర్డ్స్ ఉన్నాయి, ఇది సరిచేసి రాయండి. మీకు వర్క్షీట్లో పంపిస్తాను, ఎగ్జామ్ టైంలో వర్క్షీట్లో పంపిస్తాను, సరిచేసి ఒక పుస్తకంలో రాయండి. అంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేరాల్ని జంబ్లింగ్ అంటాం కదా, ఇంగ్లీష్లో జంబ్లింగ్ అంటాం, తారుమారు చేసి ఇచ్చారు, ఆర్డర్లో పెట్టమన్నారు. ఆర్డర్లో పెట్టాలి, సరిచేసి రాయాలంటే మీకు లెసన్లో ఏ పేరాలు ఎక్కడుందో ఏ అంశం ఉందనే తెలియాలి. అది మీరు తెలుసుకోవాలి చదవాలి. టెక్స్ట్ బుక్ చదివినట్లయితేనే మీకు తెలుస్తుంది. ఇక ఇస్లామిక్ క్యాలెండర్ కోసం ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చినట్లయితే మనకి రెండు ఆలోచించి మాటల్లో రాయండి. స్వీయ రచన తెలుసు కదమ్మా మీకు, మూడో తరగతిలో రాశారు కదా ఆలోచించి రాయండి. అది ఏ విధంగా ఇచ్చాడో చూడండి, ముస్లిం సోదరులు నియమ నిష్టలతో పాటించే మాసం ఏది, ఇదేంటిది, ఇది స్వీయ రచన కాదు, ఏంటిది, పాఠం ఆధారంగా ప్రశ్న జవాబులు మొదటగా ఇచ్చాడు. చూడండి, ముస్లిం సోదరులు నియమ నిష్టలతో పాటించే మాసం ఏది, క్వశ్చన్.
నీకు తెలుసు కదా నీ మినిస్టర్తో ఏది మన పాఠం పేరేంటి రంజా ఇక ఉపవాస దీక్ష ఎప్పుడు విరమిస్తారు అనేది కూడా మీ టెక్స్ట్ బుక్ లో చదివినట్లయితే తెలుస్తుంది ఇక దీక్షా సమయంలో ఎటువంటి పనులు చేయరాదు దీక్ష సమయంలో ఎటువంటి పనులు చేయరాదు అనేది కూడా నేను చెప్పాను ఏ విధమైనటువంటి చెడు పనులకు అవకాశం అక్కడ ఉండదు దీక్షది నిర్జల దీక్ష అని చెప్పినప్పుడు చెప్పాను ఇక నాలుగోది వచ్చినట్లయితే ముస్లిం సోదరులు పాటించిన 30 రోజుల దీక్షని ఏమంటారు అండర్లైన్ చేసిన వర్డ్స్ ని పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక ఆలోచించి రాయండి సొంత మాటల్లోకి వద్దామా మరి పాఠ్య భాగాన్ని అర్థం చేసుకుని మీ సొంత మాటల్లో రాయండి అని పాఠ్య భాగం ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలు జవాబులు అమ్మ అక్టోబర్ మాసంలో మనకి ఏ విధంగా తెలుగు క్లాసులు అవుతున్నాయో ప్రతి క్లాస్కి సంబంధించి కూడా నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకా మీరు పుస్తకాలు కొన్నట్లయితే సిడబ్ల్యూలో స్టార్ట్ చేసుకోండి అమ్మ పుస్తకాలు కొనలేని వాళ్ళు ఒక లాస్ట్ ఇయర్ బుక్స్ కానీ లేకపోతే బుక్ స్టోర్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఒక బుక్ తెచ్చుకుని రాసినటువంటి సంబంధిత నోట్స్ మేము బోర్డు మీద ఇచ్చి ఇచ్చిన నోట్స్ కానీ టైపింగ్ ద్వారా పంపించిన నోట్స్ కానీ మీరేం చేస్తారు ఒక పుస్తకంలో రాయండి ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు మీరు వినడం మాత్రమే ఇప్పుడు వింటున్నారు కొంతమంది వినడం మాత్రమే కానీ దాన్ని రాయడంలో చాలామంది కానీ దీనివల్ల మీకు ఇక ముందు ముందు క్లాసుల్లో మీరు రాయలేరు ఎక్కువ శాతం రాయలేరు అలవాటు అనేది తప్పిపోద్ది అనమాట కాబట్టి మీకే ఏ విధంగా మీకు రైటింగ్ అనేది అలవాటు తప్పిపోయి అక్షరాలు పొందిగనేది రాదు కాబట్టి మీరేం చేస్తారంటే పిల్లలు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరేం చేస్తారు కాపీ రైటింగ్ మీరు రాయడం లేదు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు బోర్డు మీద ఇచ్చిన అంశాలను రాయడం మొదలుపెట్టండి ఆ వీడియోను అనుసరించి మీరు నోట్స్లో రాయండి అమ్మ పాయింట్స్ అన్నీ కూడా నోట్స్లో ప్రశ్నలు జవాబులు ఒకవేళ మీ దగ్గర పుస్తకం ఉండదు సపోజ్ ఉన్న అప్పుడు ఏం చేస్తారు మీరు రంజాన్ పాఠం పాఠంలో ఉన్న అంశాలు ప్రశ్నలు జవాబులు అని పెట్టుకుని రాసుకొని చెట్టుకున్నారనుకోండి మీకేమవుతుంది అప్పుడు రీక్యాప్ అంటే పునశ్చరణ అంటాం కదా దానికి సంబంధించిన విషయం అర్థమవుతుంది అలాగే పాఠం ఆధారంగా ప్రశ్న జవాబులు కూడా మీకు అర్థమవుతాయి మీకు మనం వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో చెప్పుకునేది మీకు ఏముంటుంది కూడా దాంట్లో చూసారు కదా పిల్లలు పదజాలం ఇక్కడి నుంచి మనం టెక్స్ట్ బుక్ పార్ట్ను పూరించడం అంటాం కదా ఈ టెక్స్ట్ బుక్ పార్ట్లో వచ్చినట్లయితే చూడండి జా రమ్ అన్ అని చెప్పుకుంటే రంజా ఇక్కడ ఏమొస్తుందమ్మా సరి చేసి రాయండి అని ఇది కూడా తప్పుగా ఇచ్చాడు దాన్ని సరి చేసి రాయండి ఇదేమవుతుంది రంజా ఇంకా రెండో పదం మీరే దీన్ని పూర్తి చేయండి టెక్స్ట్ సిడబ్ల్యూలో రాసి లేకపోతే చిన్న బుక్లో రాసి మీరు తెలుగుకు సంబంధించిన ఒక బుక్ పెట్టి రాయండి నెక్స్ట్ ఈ పదం కూడా మీకు ఎక్కడుందో వెతకండి వెతికినప్పుడే మీకు అవగాహన అవుతుంది ఇదేంటో చూడండి అలాగే ఇదేంటో చూడండి అంటే ఇక్కడ నేను రాసి చూపించేయచ్చమ్మా కాకపోతే మీకంటూ అవగాహన అవ్వాలి కాబట్టి ఈ పదాలను ఎక్కడున్నాయని వెతకండి ఫస్ట్ పదం చెప్పారు రంజా ఇది రెండోది పండుగ ఇది అలాగే ఇది ధర్మ విరుద్ధమైనవి అయితే మామూలుగా ఖురాన్ సంబంధించినవినే పదాలు ఇచ్చాడు అర్థం చేసుకున్నారు కదా పిల్లలు సరిచేసి రాయంలో ఈ 5 పదాలు వెతకండి టెక్స్ట్ బుక్ పంపించాను మీకు 2 పార్ట్ల కింద చాలా చిన్న లెసన్ రంజాన్ కానీ మనం చెప్పుకున్నది 5 భాగాలుగా చెప్పుకున్నాం కాబట్టి మీరు దాన్ని అనుసరించి టెక్స్ట్ బుక్ పార్ట్ని ఒక్కొక్కసారి అలా ప్లే చేసుకుంటూ దీంట్లో ఉన్న పదాలని మీరు రాసుకో చాలా ఈజీగా మీరు గుర్తుపట్టచ్చు అయితే మీరు దాన్ని శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం ఇక భాషాంశాలమ్మా మనం భాషాంశాలు టెక్స్ట్ బుక్లోనే కదా పూరించుకుంటాం భాషాంశాలకు వస్తున్నట్లయితే మీకు ద్విత్వాక్షరములు సంయుక్తాక్షరములు ఏంటమ్మా ద్విత్వాక్షరములు సంయుక్తాక్షరములు సంశ్లేషాక్షరములు ఇలా ఇచ్చాడనమాట సంశ్లేషాక్షరాలు ఇక ద్విత్వాక్షరాలు మీకు ఆల్రెడీ మీకు 2 వీడియోలు ఆల్రెడీ పంపించేశానమ్మా అందుకని వీడియో రూపంలో మేము రీక్యాప్ అంటే మన పునశ్చరణ విషయంలోనే మీకు చెప్తున్నాం అందుకని ద్విత్వాక్షరం కంటిన్యూ ప్రతి పాఠానికి ఇస్తున్నాడు కాబట్టి ద్విత్వాక్షరం అంటే ఏమిటి నేను చెప్పాను ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు వచ్చినట్లయితే దాన్ని ద్విత్వం అంటారు ద్విత్వాక్షరాలు అలాగే సంయుక్తాక్షరం ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తు వచ్చి చేరినట్లయితే దాన్ని ఏమంటాం సంయుక్తాక్షరము అంటాము అలాగే సంశ్లేషాక్షరాలు అలాగే మనకి పాఠంలో క్రింది ఒత్తుతో వచ్చే పదాలు రాయండి అన్నాడు ఇక
చూడండి ఈ ఈ ఒత్తు పదాలు అంటే గుణంతోత్తులమ్మ ఈ గుణంతోత్తులకు సంబంధించి మనకి ఇది ఏతమ ఔతమ ఏతవమ అలాగే ఇది గుడ గుడదీర్ఘమ అలాగే ఇదేంటి ఇదేంటి అని చిన్న పిల్లలైతే మరి ఒకటో తరగతి పిల్లలైతే కాదు కాబట్టి మీరు నాలుగో తరగతిలోకి వెళ్తున్నారు కాబట్టి ఇదేం ఇదేంటి అలాగే ఇదేంటి ఇది ఈ ఐదు అక్షరాలు సంబంధించినటువంటి పదాలు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా పిల్లలు ఈ ఈ ఐదు ఒత్తులకు సంబంధించినటువంటి పదాలు అక్షరాలు గుర్తుపట్టిన ముందు దీంతో స్టార్ట్ అయ్యింది అలాగే గుణదీర్ఘం అలాగే మీరు ఏ విధంగా దీన్ని గుణింతాలు నాకు వచ్చు కదా గుణింతాల్లో ఉన్నటువంటి ఒత్తులు తీసి టెక్స్ట్ బుక్లో పాఠంలో అర్థమైందా పాఠంలో దీంతో సంబంధించిన పదాలు ఉన్నాయి వెతకండి వెతికినప్పుడే మీరు ఆ మీరు రీడింగ్ వర్క్ రైటింగ్ వర్క్లో ఇక మరి రీడింగ్ వర్క్ అయితే వస్తుంది కానీ మీకు ఇక వర్క్లు అనేవి కొంచెం తగ్గించడం జరుగుతుంది ఎందుకో చెప్తున్నా నేను మీకు నోట్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉండే మొత్తం విద్యార్థులందరూ కూడా నోట్స్ అనేది ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి ఇది వచ్చేది అక్టోబర్ మంత్ అమ్మ కాబట్టి నోట్స్ లేకుండా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు ఏదైనా అంతే కదా అర్థమవుతుందమ్మా మీకు కాబట్టి మీరేం చేస్తారమ్మా పదజాలంలోకి వచ్చినట్లయితే ఇవి సరిచేసి రాయండి మీరు రాయండి అలాగే భాషాంశాలకు వచ్చినట్లయితే ఒకసారి వీడియో చూడండి ద్విత్వాక్షర సంయుక్తాక్షర సంశ్లేషాక్షర ఇక మూడో జరిగినట్లయితే ఈ పదాలతో ఉన్నటువంటి ఈ ఒత్తుతో సంబంధించినటువంటి పదాలు ఎక్కడున్నాయో వెతకండి దీన్ని మనం పునశ్చరణ అని కూడా అంటాం పాఠాన్ని అర్థం చేసుకుని ఇవి చెయ్యండిలో మీరు అన్నీ కూడా ఇప్పుడు చేయలేరు క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాతే ఇక వచ్చినట్లయితే మీకు పాఠం ఆధారంగా ప్రశ్నలు జవాబులు నేను బోర్డు మీద ఇస్తాను ఫస్ట్ లెసన్ నుంచి స్టార్ట్ అవుతుంది మరలా మీకు అర్థమైందా పిల్లలు ఫస్ట్ లెసన్ మనకి ఏ పాఠం వివేకానందుడు దానికోసం దాని నుంచి ఇక ప్రతి లెసన్కి నోట్స్ కంపల్సరీ మీకు ఉంటుందమ్మా ఇది ఇంచుమించుగా అక్టోబర్లో పూర్తవుతుంది నాలుగు లెసన్లు పూర్తయ్యాయి ఈ నాలుగు లెసన్లకు సంబంధించినటువంటి సిడబ్ల్యూ పార్ట్ నోట్స్ అనేది నేను తప్పనిసరిగా ఇస్తాను ఏ లెసన్కి ఆ లెసన్ భాషాంశాలు వివరణ అయిపోతుంది అంటే రిపీట్ చేస్తూ ఉన్నాడనమాట భాషాంశాలు వాళ్ళ ముందు రిపీట్ చేసి మళ్ళీ రిపీట్ చేశారు ఈ పాటల్లో కూడా మీకు వచ్చింది కొత్త భాగానికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఇక్కడ కొత్తగా వచ్చింది ఏంటి గుణింతోత్తులతో అక్షరాలు అర్థమైంది కదా పిల్లలు కాకపోతే మీకు రంజాన్ పాఠంలో పూర్తిగా మీరు ప్రతి భాగానికి వెళ్ళి ఏం చెప్పారు ఏంటి అనేది మీరు అర్థం చేసుకుని చదువుతారని ఇచ్చిన నోట్స్ని సకాలంలో రాస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు